నటరాజ రామకృష్ణ. పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ ప్రముఖ కూచిపుడి నృత్య కళాకారుడు. పేరిని నృత్యాన్ని పరిచయం చేసిన వ్యక్తి. తెలుగు నృత్యానికి చరిత్ర ఉందని తెలియజేసిన మహానుభావుడు. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ మాజీ చైర్మన్. దేవాలయ నర్తనా విధానాన్ని మొదట ప్రవేశపెట్టిన వ్యక్తి. కాకతీయుల కాలంలో ఉన్న శివతాండవం డ్యాన్స్ను తిరిగి పునరుద్ధరించారు. నాట్యం కోసం కుటుంబాన్ని సంపదను త్యాగం చేశాడు. జీవితాంతం పెళ్లి చేసుకోలేదు. తెలుగు కూచిపుడికి ఇంత ప్రాముఖ్యం రావడానికి ఈయన కృషి ఎంతో ఉంది. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్గా నటరాజ రామకృష్ణ 50 ఏళ్ల పాటు సేవలు అందించారు. ఆంధ్ర నాట్యం పేరిని నృత్యాల కోసం సొంత డబ్బుతో నటరాజ రామకృష్ణ ఆంధ్ర నాట్యం సంస్థను నెలకొల్పాడు. దీని ద్వారా కళాకారులకు, వృద్ధ కళాకారులకు డబ్బు సహాయం, పింఛను ఇచ్చేవారు. నటరాజ రామకృష్ణ లేకపోతే ఆంధ్ర నాట్యం పేరిని శివతాండవం మరుగున పడిపోయేవి. హైదరాబాదులోని తారామతి మందిరము, ప్రేమావతి మందిరాలను ఆయన బాగు చేయించాడు. శ్రీకాకుళం మొదలుకొని ఆంధ్రప్రదేశ్లో అన్ని దేవాలయాలు తిరిగాడు. శ్రీశైలం వంటి ఆలయానికి ఆస్థాన నాట్యకారుడుగా పనిచేశాడు. ఆయన జీవిత అంశాలు ఒకసారి చూద్దాం. నటరాజ రామకృష్ణ తల్లిదండ్రులు రామ్మోహన రావు, దమయంతి దేవి. రామకృష్ణ మార్చి 21, 1923 జన్మించాడు. ఆయనకు అన్న శ్యామ సుందరుడు ఉండేవాడు. రామకృష్ణ తల్లి నల్గొండ జిల్లాకు, తండ్రి తూర్పుగోదావరికి చెందినవారు. ఈయన తల్లిదండ్రులు ఇండోనేషియాలోని బాలి ద్వీపానికి వలస వెళ్లారు. అలా రామకృష్ణ అక్కడే బాలి ద్వీపంలో పుట్టాడు. రామకృష్ణ పుట్టిన 2 సంవత్సరాలకే తల్లి మరణించారు. తర్వాత ఆస్తి తగాదాలతో ఆయనను బంధువులు సరిగా పెంచలేదు. ఆయనను కేవలం 2 ఆయాలు మాత్రమే పెంచారు. కొన్ని రోజులు మద్రాసులో రామకృష్ణ మిషన్లో పెరిగాడు. తర్వాత ఆయన మహారాష్ట్ర నాగ్పూర్కి వచ్చి అక్కడే చదువుకున్నాడు. నాగ్పూర్లో డిగ్రీ పూర్తి చేశాడు. నటరాజకు మొదటిసారి ఒక దేవాలయంలో నాట్యం చేయాలని అనిపించిందట. ఆలోచన రావడంతో మొదట తుమ్మకాయలు గజ్జలుగా కట్టుకొని ఆడేవాడట. కుటుంబం ఒప్పుకోకపోయినా వివాహాలకు నృత్యం చేసేవాడు. అలా కలిగిన తన ఆలోచనకు మొదట ప్రోత్సహించింది ఆయన అన్న శ్యామసుందరరావు. ఆయన ప్రోత్సాహంతో నాట్యం నేర్చుకున్నాడు. తర్వాత భరతనాట్యం మీనాక్షి సుందర పిల్లై దగ్గర, కూచిపుడి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి దగ్గర నేర్చుకున్నాడు. కొత్తగా దేవాలయ నృత్య విధానం తెచ్చాడు. ఎంతోమందికి కూచిపుడి శిక్షణ ఇచ్చాడు. రామకృష్ణ ఇచ్చిన నాట్య ప్రదర్శనలు శ్రీ వెంకటేశ్వర కళ్యాణం, కుమార సంభవం, మేఘ సందేశం, ఉజ్జయినిలో ప్రదర్శింపబడిన కుమార సంభవానికి బహుమతులు లభించాయి. రామకృష్ణ ఆంధ్రనాట్యం, అర్ధశతాబ్ది ఆంధ్రనాట్యం, ఆంధ్రనాట్య పరిశోధనా గ్రంథం, ఆంధ్రులు నాట్య కళారీతులు వంటి రచనలు చేశారు. ఈయన నాట్యరంగానికి చేసిన సేవ గుర్తించి 1992 భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీ నుండి డాక్టరేట్ కూడా ఇచ్చారు. ఈ విధంగా ఎన్నో సేవలు అందించిన నటరాజ రామకృష్ణ 2011 జూన్ 7 హైదరాబాద్లో కన్నుమూశారు. Hi, this is Malavika Nair. Hi, this is Vijayalakshmi. Hi, this is Anubhuben. Please watch. Please like. Please go like. Please like, share and subscribe. Subscribe to. Subscribe chandi. FBTV. FPTV. FBTV. 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 FBTV.